Hello everyone, this is your Lekkala Mastaru Haragopal. This video lo manam Euclid 5 postulates gurinchi discuss cheddam. Geometry lo mundu meeru face ayyoye pedda pedda concepts anni ardham chesukovalante kachithanga ee 5 postulates gurinchi telisi undali. Chala simple but chala powerful kuda. So coming to the first postulate, there exists one and only line segment between two given points. Chala simple thing entante, suppose మీకు అర్థం కావడం కోసం రెండు పాయింట్స్ ఇలా తీసుకుంటున్నాను. దీన్ని పాయింట్ ఏ అనుకుందాం, దీన్ని పాయింట్ బి అనుకుందాం. ఈ ఏకి ఈ బికి మధ్య స్ట్రైట్ లైన్ ఒకటి మాత్రమే ఉంటుంది అన్నదే మొదటి పాస్లెట్ చెప్తుంది. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందని మీకు డౌట్ రావచ్చు, బట్ బీ క్లియర్, స్ట్రైట్ లైన్ ఒకటే ఉంటుంది. బట్ లైన్స్ తీసుకుంటే కర్వ్డ్ లైన్స్ మీరు ఎన్నైనా గీయచ్చు, ఎన్నైనా గీయచ్చు కదా. సో బిట్వీన్ టూ పాయింట్స్ స్ట్రైట్ లైన్ మాత్రం ఓన్లీ ఒకటి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, అదే పోస్టులేట్ వన్ చెప్తుంది. అలాగే పోస్టులేట్ టూ ఏం చెప్తుందంటే, ఇదే లైన్ సెగ్మెంట్, సపోజ్ ఏ బి అనుకుందాం, ఇది లైన్ సెగ్మెంట్ రేఖాఖండము. ఈ రేఖాఖండాన్ని రెండు వైపులా ఎక్స్టెండ్ చేసుకుంటూ తీసుకుని వెళ్తే, అంటే ఎండ్లెస్ గా ఇలా తీసుకుని వెళ్తే, మీకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, సరళ రేఖ ఫామ్ అవుతుంది. రేఖాఖండము అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. రేఖ అంటే ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, దాన్ని మనం స్ట్రైట్ లైన్ అంటాం. సో ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ కావాలంటే ఒక లైన్ సెగ్మెంట్ ని బోత్ ద డైరెక్షన్స్ ఎక్స్టెండ్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఇదే పోస్టులేట్ టూ చెప్తుంది. అలాగే పోస్టులేట్ త్రీ ఏం చెప్తుందంటే, మీరు ప్లేన్ మీద అంటే తలం మీద ఎక్కడైనా సరే మీకు నచ్చిన చోట ఒక పాయింట్ పెట్టుకొని మీకు నచ్చిన మెజర్మెంట్ రేడియస్ గా తీసుకొని మీరు సర్కిల్స్ డ్రా చేయొచ్చు అని చెప్తుంది. సపోజ్ మీరు ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుని మీకు నచ్చిన రేడియస్ తో ఒక సర్కిల్ గీయచ్చు. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే మీకు నచ్చిన రేడియస్ తీసుకుని మళ్ళీ ఒక సర్కిల్ గీయచ్చు. ఇక్కడ ఒక సర్కిల్ గీయచ్చు, ఇక్కడ ఒక సర్కిల్ గీయచ్చు. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సర్కిల్ అండ్ సెంటర్ రేడియస్ చూస్ చేసుకోవడానికి ప్లేన్ మీద మీకు నచ్చిన చోట నచ్చిన పాయింట్ ని సెంటర్ గా తీసుకొని నచ్చిన మెజర్మెంట్ ని రేడియస్ గా తీసుకొని సర్కిల్స్ డ్రా చేయొచ్చు. దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు మనకి, అదే పోస్టులేట్ త్రీ చెప్తుంది. అలాగే పోస్టులేట్ ఫోర్ ఏం చెప్తుందంటే, రైట్ యాంగిల్స్ అన్ని ఈక్వల్ టు ఈచ్ అదర్. రైట్ యాంగిల్ అంటే మనకు ఆల్రెడీ 90 డిగ్రీస్ అని తెలుసు కదా, మీకు డౌట్ రావచ్చు. బట్ 90 డిగ్రీస్ అనేది మెజర్మెంట్ యూస్ చేస్తున్న వర్డ్. రైట్ యాంగిల్ అంటే జస్ట్ పర్పెంటికులర్ టు ఈచ్ అదర్, టూ లైన్స్ ఇలా డ్రా చేస్తే ఇవి రెండు మ్యూచువల్లీ పర్పెంటికులర్, ఒకదానికొకటి లంబంగా ఉంటే దీన్ని మనం రైట్ యాంగిల్ అని అంటాం. దాని తర్వాతే ఈ యాంగిల్ ని మెజర్ చేయాలంటే 90 డిగ్రీస్ 90 డిగ్రీల న్యూమరికల్ వాల్యూ మార్తాం. సో రైట్ యాంగిల్స్ మీరు ఇష్టం వచ్చినన్ని తీసుకుంటే, సపోజ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రైట్ యాంగిల్స్ తీసుకుంటాను, అవన్నీ తీసుకొచ్చి కోయిన్సైడ్ చేస్తే అవన్నీ ఈక్వల్ టు వన్ అదర్ అవుతాయి. ఈవెన్ మనం యాంగిల్స్ లో కూడా థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని విన్నాం. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రైట్ యాంగిల్స్ అన్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేస్తే ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ దీస్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అనే విషయం మనకి పోస్టులేట్ ఫోర్ చెప్తుంది. సో ఈ నాలుగు పోస్టులేట్స్ అన్ని ఒకవైపు తీసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పోస్టులేట్ ఉంది, దట్ ఈస్ ఫిఫ్త్ పోస్టులేట్. చాలా టిపికల్ టు అండర్స్టాండ్ ఏంటి అంటే, సో ఇక్కడ ఫోర్ పోస్టులేట్స్ చూపిస్తున్నాను, ఫిఫ్త్ పోస్టులేట్ ఇలా పెడుతున్నాను. సో ఒక రెండు లైన్స్ ఇలా తీసుకుంటున్నాను, ఇవి రెండు ప్యారల కాదన్న విషయం నేను మెన్షన్ చేయడం లేదు. సో జస్ట్ రెండు లైన్స్ తీసుకొని ఈ రెండు లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసేలాగా ఒక లైన్ డ్రా చేశాను. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే, దీన్ని ప్రస్తుతానికి మనం ట్రాన్స్వర్సల్ అని పిలుద్దాం. ఈ రెండు లైన్స్ ప్యారల అవునా కాదో నాకు తెలియదు, కానీ రెండు లైన్స్ ఉన్నాయి. ఈ రెండు లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసేలాగా ఒక లైన్ డ్రా చేశాను. సో జస్ట్ లైన్ ఫాలోయింగ్ ఆన్ ద టూ స్ట్రైట్ లైన్స్, లేదంటే మనం ట్రాన్స్వర్సల్ అని పిలిచేయచ్చు. సో ఇప్పుడు ఈ లైన్ కి సేమ్ సైడ్ ఉండే యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇటువైపు చూస్తే ఇక్కడ రెండు యాంగిల్స్ కనపడుతున్నాయి, ఇటువైపు చూస్తే ఇక్కడ రెండు యాంగిల్స్ కనపడుతున్నాయి. ఈ రెండు యాంగిల్స్ సమ్ లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్ అయితే, ఇక్కడ ఎక్కడ 180 డిగ్రీస్ అని మెన్షన్ చేయడం లేదు. లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్ అంటే రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ అన్న విషయం మనకు తెలుసు, టూ రైట్ యాంగిల్స్ అంటే 180 డిగ్రీస్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. బట్ ఇక్కడ బేసిక్ టర్మ్స్ గురించి చెప్తున్నారు కాబట్టి యాంగిల్ ని డిగ్రీతో మెజర్ చేస్తారని కానీ 180 డిగ్రీస్ అని కానీ మెన్షన్ చేయడం లేదు. జస్ట్ సమ్ ఆఫ్ టూ రైట్ యాంగిల్స్ అయితే, సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్ అయితే ఖచ్చితంగా ఈ రెండు లైన్స్ ఎక్స్టెండ్ చేస్తే వచ్చి ఒక చోట మీట్ అవుతాయి అని చెప్తున్నారు. అలాగే గ్రేటర్ దాన్ 180 అయితే మాత్రం ఇలా దూరంగా ఇంటర్సెక్ట్ కాకుండా వెళ్ళిపోతాయి. ఒకవేళ ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ అయితే, ఎగ్జాక్ట్లీ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అయితే ఖచ్చితంగా ఈ రెండు లైన్స్ ప్యారల్ అవుతాయి. సో ఆన్ ద హోల్ చెప్తున్నది, రెండు స్ట్రైట్ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసి
interior angles on the same side of that line construct chesi vaati sum calculate chesthe vaati sum less than 180 undi ante atu vaipu aa rendu lines ekkado chota meet avtayi annade fifth postulate cheptundi. Chala typical thing to understand, but parallel line concept to transversal, corresponding angles, alternate integrals, etc. etc. ee entire concepts annadi fifth postulate niche vachindana vishayam manaki ikkada chudagane ardham avutundi. So my dear children, first postulate vachesi rendu points iskunte there exists one and only straight line ani, second point iskunte oka line segment ni rendu directions lo extend chesthe straight line form avutundani, alage third postulate iskunte a point aina center ga elanti measurement aina radius ga iskoni circle draw cheyachu ani, alage fourth postulate iskunte all the right angles are equal to each other ani, alage fifth postulate iskunte rendu lines ni intersect chese oka transversal geesi sum of interior angles on the same side of transversal construct chesthe aa sum ganaka less than right angles aithe two right angles aithe kachithanga aa rendu lines aa direction lo intersect avutayi annadi fifth postulate cheptundi. So most useful and most powerful things ivi five postulates of Euclid elements ani cheptaa untam. ఇవి ఐదు అర్థమైతే జామెట్రీలో ఉండే హై లెవెల్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి బేసిక్ లెవెల్ డౌట్స్ రాకుండా మనం కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో యూక్లిడ్ ఎలిమెంట్స్లో ఉండే మొదటి బుక్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి, డెఫినేషన్స్, యాంగ్జియమ్స్, పోస్ట్లేట్స్ అండ్ ప్రిపోజిషన్స్ కూడా, బట్ ప్రిపోజిషన్స్ 48 ఉన్నాయి. సో వన్ బై వన్ వాటి గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.